వస్తున్నా. ఈ టైంలో ఎవడరా? వంటగాడే ఉంటాడు. రేయ్ ఎవడరా వస్తున్నాడు? చంపేస్తావా రే? ఎరా ఎస్ఐని మాత్రం చేయాలనుకున్నారా? మీరు అనుకోలేదు సార్, వాండర్ అనుకున్నామండి. అంటే వాండర్కే టార్గెట్ పెట్టారా మీరు? అవును. ఇప్పుడు ఏం చేస్తారా మీరు? హోంవర్క్ చేసుకుంటున్నాం అంకుల్. ఓహో, నాలుగు నోట్బుక్ల మీద హోంవర్క్ చేసుకుంటున్నారు అన్నమాట. ఎందుకు, వీళ్ళు లోకలా నాన్ లోకలా? లోకల్ నోట్బుక్లే అంకుల్. అవును లోకల్. నాకు తెలుసురా, వీళ్ళు కనెక్టింగ్ లేడీస్ కదూ. వీళ్ళు కనెక్టింగ్ లేడీస్ కా సార్, మా వంశీ గారి సిస్టర్స్. వంశీ గారా? మాదాపూర్లో ఉంటాడు బ్రోకర్, వాడా? వాడు కాదు, మా ఫ్రెండ్ వంశీ. అవును. ఎవడ్రా వంశీ? నమస్తే సార్. నమస్తే. ఎరా? ఏంటి సార్ ఇలా వచ్చారు? ఈ వ్యవహారం అంతా నువ్వే నడుపుతున్నావు కదూ. నాకే తెలుసా? ఏయ్ నిజంగా తెలుసు. షట్ అప్ కానిస్టేబుల్స్. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జీప్ ఎక్కించండి. ఆగండి ఆగండి సార్. మీరు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తే వీళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. మొదటి తప్పుగా భావించి వీళ్ళ క్షమించి వదిలే. ఎవరు? నేను ఇంటి ఓనర్ని సార్. ఓహో, బాయ్ ఫ్రెండ్స్ కదా అని టెంప్ట్ చేస్తే మేము ఇక్కడికి వచ్చాం. సారీ అన్నయ్య. అంకుల్ సారీ అంకుల్, ఏదో తెలియక. ఇంకెప్పుడు ఇలా చెయ్యం, తెలియక చేస్తాం. ప్లీజ్ ఇంకెప్పుడు చేయం అంకుల్. సార్, ఊరుకు నుంచి హైదరాబాద్ జాబ్ చేసుకోవడానికి వచ్చాను. ఏమిస్తే బ్యాలెక్ తెలితే తోలు తీసేస్తాడు. ఈ ఒకసారికి క్షమించండి, ఇంకోసారి చేస్తే ఊరుకోకండి. దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. హౌస్ ఓనర్ చెప్పాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయకండి. కానిస్టేబుల్స్ ఫాలో మీ. సారీరా, నాకేం చెప్పదు. సారీరా వంశీ, అనుకోలేదు. నేనేం వినదలుచుకోలేదు. రే, మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఇంత జరిగాక నేను మీతో ఉండదలుచుకోలేదురా. సారీరా, నేను వేరే రూమ్ చూసుకుంటాను. ప్లీజ్ నన్ను వదిలేయండిరా. వస్తానా? రే, మీరు గనక ఈ పద్ధతి మార్చుకోకపోతే ఘోరంగా దెబ్బతింటారు. అఫ్కోర్స్ మీ ఫ్రెండ్గా చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. వస్తానరా. జై మాతా. ఏం కావాలి, బయటికి వెళ్ళండి. న్యూసెన్స్ చేసింది నువ్వురా. నేనా? నేనే చేశాను. ప్రియమైన మౌనికకి నింగిలో ఉండాల్సిన జాబిలి దేవత ఈ నేలపైకి వచ్చింది నా కోసమే. అయితే నా గుండెను నీకు గుడిగా చేస్తా, ప్రేమ పూజారినై నీకు రోజు పూజలు చేస్తా, నీకోసం ఎవరినైనా ఎదిరిస్తా. నువ్వు కాదంటే నిజంగానే మరణిస్తా. పోయట్రీ బాగుందిరా, కానీ అది రాసింది నా చెల్లెలికి, అది బాగోలేదు. అసలేమనుకుంటారా మీరు? ప్రేమించడం గొప్ప అనుకుంటారా? ఉద్యోగం సంపాదించడం చేత కాదు, తల్లిదండ్రుల్ని ఎలా సంతోషపెట్టాలో అది తెలియదు. ప్రేమిస్తారట ప్రేమ, అసలేముందిరా ప్రేమలో? లవ్ అన్నా, లవ్. డెసిషన్ తీసుకునే ముందు ఆలోచిస్తాను, తీసుకున్నాక ఆలోచించను. ఆమె కోసం చావనైనా చేస్తాను, కానీ ఆమెను వదిలే ప్రసక్తే లేదు. వెరీ గుడ్, నువ్వు ఖచ్చితంగా ప్రాణాలిస్తావు. నాకు కావాల్సింది అదేరా. ఇచ్చేరా ప్రాణాలిచ్చేరా?